సియాచిన్ అనే పేరు మీరు వినే ఉంటారు. అది యొక్క ఏంటంటే మన పాకిస్తాన్కి చైనాకి బార్డర్లో ఉండే మన యొక్క భారతదేశం యొక్క ప్రదేశం. ఎత్తైన పర్వతం, అది పర్వతం అంటే ఐస్ కొండలు. అక్కడ మన యొక్క మిలిటరీ వాళ్ళు, మన భారతదేశ సైనికులు ఏ విధంగా ఉంటారు, ఏంది ఆ చలి ప్రదేశంలో ఏ విధంగా మంచు కొండల్లో ఏ విధంగా ఉంటారు అనే గురించి మాట్లాడుకునే ముందు అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే, దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు, దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ సియాచిన్ అనే ప్రదేశము ఎత్తైన మంచు కొండలు. అవేంటంటే ఎక్కడ ముందు అక్కడ ఉండాలంటే చలిలో అక్కడ వాతావరణము -40 ఉంటుంది, ఒక్కోసారి -70 వరకు కూడా పోద్ది. చాలా మంచు కొండలు, మామూలుగా ఉండదు అక్కడ, కనీసం 3 నెలలు ఉండాల్సి వస్తుంది డ్యూటీ. ముందు ఏంటంటే వీళ్ళందరినీ అక్కడ డ్యూటీలో పెట్టే ముందు ఒక 3 వారాలు ట్రైనింగ్ ఇస్తారు. అదేంటంటే పాకిస్తాన్ యొక్క బార్డర్, అది ఇదిగో 100 కిలోమీటర్ల దూరంలో పాలిస్తా వాళ్ళ వాళ్ళవి కూడా అక్కడ బేస్లో అవన్నీ అక్కడే ఉంటాయి. అందుకని ఏంటంటే అక్కడ జాగ్రత్తగా వీళ్ళు మన దేశం యొక్క భద్రతని కాపాడటం కోసము అట్నుంచి ఎవరు వచ్చి యుద్ధం జరగకుండా మన భారతదేశంలో చొరబడకుండా ఉండటానికి వీళ్ళందరూ ఏంటంటే ఎంతో అసలు అసలు త్యాగం అనేది మిలిటరీ యొక్క ఎనలేనిది అని మనం చెప్పలేము. ఆ విధంగా ఉంటుంది అటువంటి మంచు ప్రదేశంలో, -40 డిగ్రీల మంచు ప్రదేశంలో ఉండి అన్నం లేకుండా స్నానం అనేది ఉండదు. ఒక 3 నెలల వరకు స్నానం అనేది ఉండదు, ఈ షేవ్ చేసుకునేది ఉండదు. ఏదైనా హెలికాప్టర్లో పోయి మన ఇండియా వాళ్ళు అక్కడి నుంచి బార్డర్లో ఉండేవాళ్ళు పోయి అక్కడ వాళ్ళకి ఏదైనా వేసి అక్కడ వండుకోవటం, నీళ్లు తాగాలని కూడా ఆ యొక్క ఐసుగడ్డల్ని కరిగించుకుని నీళ్లు తాగాల్సి వస్తుంది. అటువంటి ప్రదేశము ముద్దుబారి వంటిపోయి ఏంటి, మామూలుగా ఇక్కడ మనకు ఒక -1 డిగ్రీ ఉంటేనే ఎంత బాధగా ఉంటుందో మనం తెలుస్తుంటాం. అందులో ఇప్పుడు వచ్చేది ఏంటంటే మంచి చలికాలం. ఈ రోజుల్లో వాళ్ళు దేశం కోసం ఎంత త్యాగం చేస్తున్నారో ఒక్కసారి ఊహించుకుంటే అసలు మనకు కన్నీళ్ళు వస్తాయి. అసలు ఏంది మన యొక్క మిలిటరీ పౌరులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏంది అనేది చాలా ఇదిగా ఉంటుంది. అక్కడ ఏముండదు, అన్నం ఉండదు, ఏముండదు, ఏం తింటారు వాళ్ళు అక్కడ. వాళ్ళు మన యొక్క రక్షణ కోసం, వాళ్ళు మన కోసం, మన దేశ భారతదేశ పౌరులకు, మన దేశానికి రక్షణ కోసం వాళ్ళు నిలబడి ఉండారు అక్కడ మిలిటరీ వాళ్ళు. వాళ్ళు వాళ్ళ ఎంత ఇదో, వాళ్ళకు ఎంత జీతం ఇస్తే మనకు తక్కువ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ గురించి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి. కనీసం చేతులు కూడా గట్టుపోతుంటాయి. -40 నుంచి -70 దాకంటే ఏ నిద్ర వస్తుందా? ఇక ఎక్కాలని కూడా ఒక మంచు కొండలు ఎక్కాలని కూడా చేసుకుని నిచ్చెల్లాగా చేసుకుని ఎక్కాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు, మన భారత సైనికులు, మన మిలిటరీ జవాన్లు ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నారంటే అసలు ఎంతో అభినందనీయం. మనం మామూలుగా ఉంటాం, మనం ఇక్కడ ఉండి ఒక దుప్పటి హైదరాబాద్లోనో ఒక పోయి మనం పండుకున్నాం అనుకోండి, ఆ చలికి ఆ రగ్గు కప్పుకోకపోతే నిద్ర రాదు. మరి ఇటు ఇది హైదరాబాద్ వాతావరణానికి. ఇంకా ఢిల్లీ అయితే ఒకసారి -2 కూడా వస్తుంటుంది, -3 కూడా వస్తుంటుంది. ఆ విధంగా తినే ఇది కాదు, హీటర్స్ అవి పెట్టుకుంటాం. అక్కడ ఏముంది, ఏం పెట్టుకుంటారు వాళ్ళు? హీటర్స్ పెట్టుకోవడానికి లేదు, ఏమీ లేదు, ఒక షెల్టర్ ఉండదు, ఏమీ లేదు. వాళ్ళు 3 నెలలు గట్టిగా ముండెకే కొంతమందికి చేతులు అయిపోతే ఈ రోగాలు. ఒక అద్దాలు పెట్టుకోవాలి, అద్దాలు పెట్టుకోకుండా చూస్తే కళ్ళు కూడా పోతాయి వాళ్ళకి. వాళ్ళు ఎంత అసలు కష్టపడతారో ఒక్కసారి మనం ఊహించుకుందాం. మన జీవితం ఏంది, వాళ్ళ జీవితం ఏంది? మనం ఏదో తింటూనే ఉంటేనే అరగకుండా ఉంటాం, అదంటాం ఇదంటాం, ఏందేదో అంటుంటాం. ఇక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ త్యాగాలు ఏమిటో ఎవరైనా నాయకులు కానీ, మనం కానీ, ప్రజలు కానీ ఎవరైనా కానీ ఒక్కసారి వాళ్ళని కంపేర్ చేసుకుని వాళ్ళ జీవితం ఏంది, మన జీవితం ఏంది, ఎన్ని కొన్ని లక్షలు వాళ్ళకి ఇచ్చినా కూడా తక్కువే జీతాలు కానీ ఏమైనా కానీ బెనిఫిట్స్ కానీ. ఆ విధంగా రక్షించే వాళ్ళకి అందరికీ, ఆ యొక్క సైనికులకి అందరికీ ఎదుర్కొని సల్యూట్ చేస్తున్నాను. నమస్తే.